హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఐ కెన్ హియర్ యువర్ వాయిస్ పార్ట్ 4. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంక అసలు లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ డే షింగ్కి ఒక కళ వస్తుంది. సుంగ్ని ఎవరో వాటర్లో వేయేశారు అని చెప్పి అలా తను చాలా భయపడుతూ ఉంటుంది. ఆ మ్యాటర్ని సుంగ్కి కూడా చెప్తుంది, కానీ దాంట్లో సుంగే ఉంది అని చెప్పదు. సుంగ్ కూడా చాలా భయపడుతూ ఉంటుంది ఎవరికి ఏం జరుగుతుంది అని చెప్పి, ఎందుకంటే షింగ్ కళ్ళలో వచ్చిన ప్రతి ఒక్కటి చాలాసార్లు నిజమై ఉంటాయి. ఇదంతా సువా తెలుసుకొని సుంగ్కి సేఫ్టీగా ఉంటాడు. అప్పుడే చా కూడా వస్తాడు. సుంగ్ చాతో క్లోజ్గా ఉండడం చూసి సువా చాలా అప్సెట్ అవుతాడు. తర్వాత సుంగ్కి ఒక కేసు వస్తుంది, ఒక ముసలాయన్కి లాయర్గా ఉండాలి అని చెప్పి. అతని పేరు లీ డాంగ్ సాంగ్. లీకి చెవుడు ఉంటుంది అండ్ అతను చాలా ఫ్రీగా వచ్చే న్యూస్ పేపర్స్ని దొంగలించి ఉంటాడు. అలా సుంగ్ కూడా చాలా సఫర్ అవుతుంది. తర్వాత నైట్ అప్పుడు సుంగ్ సుహాకి ఆ మ్యాటర్ చెప్తుంది. సుహా కూడా సుంగ్ని హ్యాపీ చేయడానికి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే సుహా సుంగ్ని కలవబోయి చాని కలుస్తాడు. అప్పుడే చాకి అర్థమవుతుంది సుహా వాడిని హెడ్ చేస్తున్నాడు అని చెప్పి. ఇటుపక్క లీ కూడా కోపంతో సుంగ్ మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. సుంగ్ని కాపాడడానికి సుహా మధ్యలోకి వెళ్ళిపోతాడు. అలా సుహాకి దెబ్బ తగులుతుంది. షిన్ కూడా లీతో, మీరు అలా బిహేవ్ చేయకూడదు, సుంగ్ కూడా చాలా మంచిది, మీ మీద కంప్లైంట్ ఇవ్వదులే, భయపడకండి అని అంటాడు. ఇదంతా సుంగ్ విని, నేనెప్పుడు అలా చెప్పాను, అయినా అతను లా ప్రకారంగా జైలుకి వెళ్ళాలి అని అంటుంది. దానికి షిన్, అయితే నేను లా ప్రకారంగానే వెళ్తాను, నువ్వు నీ క్లయింట్ని హెల్ప్ చేయకుండా డాయన్తో కలిసి వాళ్ళకి అన్యాయం చేశావు అని అంటాడు. కానీ సుంగ్ యాటిట్యూడ్తో అది ఒప్పుకోదు. సుహా కూడా అది మొత్తం అర్థం చేసుకొని సుంగ్కి బదులుగా సారీ చెప్తాడు. తర్వాత లీకే షాకి వెళ్తుంది. అలా చా లీ కోసం ఎవరైతే లీ తప్పు చేశాడు అని చెప్పారో వాళ్ళ కాడికి వెళ్తాడు. కానీ చాకి చాలా బ్యాడ్ లక్ జరుగుతూ ఉంటుంది. సుహా చా ట్రైయింగ్ చూసి ఏం ట్రై ఇది అని ఫీల్ అవుతుంది. ఇటుపక్క షిమ్ కూడా సుంగ్ కోసం ఫుడ్ అండ్ డ్రెస్ రెడీ చేస్తూ ఉంటుంది. మిన్కి కూడా తెలుస్తుంది సుంగ్ అక్కడికి వీకెండ్ అప్పుడు వస్తుంది అని చెప్పి. అలా మిన్ కూడా అక్కడున్న సెక్యూరిటీ కెమెరాని బ్రోక్ చేస్తాడు. నెక్స్ట్ డే సుంగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది. చా రాత్రంతా అక్కడే ఉన్నాడు అని తెలిసి, నీకేమైనా పిచ్చా, ఆ కేసు కోసం ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడే సుంగ్కి తెలుస్తుంది చా అదంతా సుంగ్ కోసమే చేస్తున్నాడు అని చెప్పి. చా లీకి చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు, అసలు పబ్లిక్ లాయర్ అంటే ఏంటో అని చెప్పి. అండ్ చా లీ మీద కోపంగా ఉంటాడు, సుంగ్ని అటాక్ చేశాడు అని చెప్పి. తర్వాత కోర్టులో డాయిన్ కూడా లీని జైల్లో వేసేయాలి అని వాదిస్తూ ఉంటుంది. చా కూడా లీ కోసం వాదిస్తూ ఉంటాడు. అప్పుడే తెలుస్తుంది అసలు లీ అవన్నీ తన లివింగ్ కోసం దొంగలించాడు అని చెప్పి, అండ్ అవి అమ్ముతూ ఉన్నాడు అని. తను అమ్మిన తనకి చాలా తక్కువ డబ్బులే వచ్చాయి. లీ కూడా అవి ఎవరు చదవకుండా ఉండడం వల్లే అవి తీసుకొని ఉంటాడు. సుంగ్ కూడా అది తెలుసుకొని చాకి హెల్ప్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. తర్వాత సుంగ్ వాళ్ళు అండ్ డాయిన్ వాళ్ళు కలిసి డిన్నర్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ డాయిన్ అండ్ సుంగ్కి గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఇటుపక్క సుహా కూడా లీ థాట్స్ని వింటాడు అండ్ లీకి హెల్ప్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది లీ మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో లీ వాళ్ళ కాడికి వెళ్ళి సారీ అడిగాడు అని చెప్పి, కానీ అతను ఒప్పుకోలేదు అని తెలుస్తుంది. ఇదంతా సుంగ్కి చెప్తాడు. నెక్స్ట్ డే చా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు లీ ఇంకా జైలుకే వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి. ఇటుపక్క సుంగ్ సుహాని ఒక ఆఫీసర్ లాగా విక్టిమ్ కాడికి తీసుకొని వెళ్తుంది. సుహా అతని మైండ్ని రీడ్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది అతను లీ ఇంకా రిలేటివ్స్ అని చెప్పి, అండ్ అతను బ్యాడ్గా ఆర్టికల్ రాస్తూ ఉన్నాడు అని చెప్పి ఇవన్నీ సుంగ్కి చెప్తాడు. సుంగ్ కూడా ఇదంతా అడ్డు పెట్టుకొని అతను లీని వదిలేయండి అని చెప్పినట్టు స్టేట్మెంట్ తీసుకుంటుంది. సుహా కూడా మనం కోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్వేరియంకి వెళ్దాం, నేను ఇప్పుడు వరకు అక్కడికి వెళ్ళలేదు అని అంటాడు. సుంగ్ కూడా ఆ స్టేట్మెంట్ పేపర్ని చాకి ఇస్తుంది. చా చాలా హ్యాపీ అయ్యి సుంగ్ని హక్ చేసుకుంటాడు. లీ కూడా అలా రిలీజ్ అవుతాడు. తర్వాత చా కూడా తన లవ్ని సుంగ్కి కన్ఫెస్ చేస్తాడు. తను కూడా నాకు నువ్వు అంటే ఇష్టం అని అంటుంది. ఇదంతా సుహా చూసి చాలా హార్ట్ బ్రోకెన్ అయిపోతాడు. సుంగ్మిన్ కూడా సుహాని చూసి తెలుసుకుంటుంది సుహా సుంగ్ని లవ్ చేశాడు అని చెప్పి. అండ్ సుహా పడేసిన టెడ్డీని కూడా తీసుకుంటుంది. తర్వాత సుంగ్ కూడా సుహా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ సుహా రాడు. ఇటుపక్క మిన్కి ఒక స్కామ్ మెసేజ్ వస్తుంది, దాన్ని డిలీట్ చేయబోయి క్లిక్ చేస్తాడు. అలా తను ఎక్కడున్నాడో తెలుస్తుంది.
మిన్ కూడా తన ప్లాన్ని ఆన్ చేసి షిమ్ని కొడతాడు. అండ్ సుమ్తో ఏమైనా లాస్ట్గా మాట్లాడాలంటే మాట్లాడు అని అంటాడు. షిమ్ కూడా సుమ్కి కాల్ చేసి, ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైనా నీకు చెడు చేస్తున్నారంటే వాళ్ళు నిన్ను చూసి జెలస్ అవుతున్నారు అని చెప్పి, నువ్వు కూడా వాళ్ళని హేట్ చేయకుండా వాళ్ళని జాలిగా చూసి వదిలేయాలి, నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా లివ్ చేస్తూ ఉండాలి అని ప్రామిస్ వేయి అని అంటుంది. సుమ్కి ఏం అర్థం కాదు, కానీ హ్యాపీలో ఉండడం వల్ల ప్రామిస్ వేస్తుంది. ఇటుపక్క సుహాకి మిన్ లొకేషన్ తెలుస్తుంది. అప్పుడే సుంగ్ వస్తుంది. అలా మిన్ షిమ్ కాడ ఉన్నాడు అని తెలుస్తుంది. అప్పుడే ఒక కాల్ కూడా వస్తుంది, షిమ్ వాళ్ళ షాప్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పి. అండ్ మిన్ నేతన్ని కాపాడి బయటికి తీసుకొని వచ్చారు అని చెప్తారు. సుంగ్ కూడా చాలా సాడ్ అయిపోతుంది. ఇటుపక్క డాయిన్ కూడా మిన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. మిన్ డాయిన్తో, నేను 10 ఇయర్స్ ముందు ఒకతన్ని కాపాడాను, కానీ వాళ్ళు నన్ను చంపాను అని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు అందుకే నాకు ఇలా చేస్తూ ఉన్నారు అని అంటాడు. డాయిన్ మిన్తో, నీ ట్రిక్స్ నా కాడ పనిచేయవు, నేను ఒక విట్నెస్నే, అప్పుడు చిన్నప్పుడు నేను చూశాను నువ్వు వాడిని చంపడం అని అంటుంది. తర్వాత సుహా మిన్ని కలవడానికి వెళ్తాడు. అలా మిన్ థాట్స్ చదివి, ఎందుకు ఆమెను చంపావురా అని కొడతాడు. ఇటుపక్క చా కూడా సుమ్కి తోడుగా ఉంటాడు, కానీ తను సాడ్గానే ఉంటుంది. అప్పుడే సుహా వచ్చి మిన్ థాట్స్ని చెప్తాడు. అలా సుమ్ కూడా తన మామ్ కాల్ గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయ్యి క్రై చేస్తూ ఉంటుంది. సుహా కూడా అది చూడలేక తన్ని కన్సోల్ చేస్తాడు. నెక్స్ట్ డే చాకిమ్తో, నాకెందుకు మిన్ కేసు ఇచ్చారు, నేను వాడికి హెల్ప్ చేయను, వాడు సుంగ్ వాళ్ళ అమ్మని చంపాడు అని అంటాడు. అప్పుడే తెలుస్తుంది మిన్ కావాలని చెప్పి చానే తన లాయర్గా అడిగాడు అని చెప్పి. ఈ మ్యాటర్ సుంగ్కి తెలుస్తుంది. అండ్ చా కూడా మిన్కి హెల్ప్ చేయకూడదు అని అనుకొని ఉంటాడు. అప్పుడే సుంగ్ వచ్చి, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నువ్వు నా సైడే ఉన్నావు కదా అని చెప్పి హెక్ చేసుకుంటుంది. చా కూడా ఎమోషనల్ అయ్యి, హా అవును నేను నీ సైడే ఉన్నాను అని అంటాడు. తర్వాత చా మిన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే మిన్ కూడా సూసైడ్ చేసుకున్నట్టు యాక్ట్ చేసి ఒక లెటర్ రాస్తాడు. నా వల్ల సుహా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, నేను ఇప్పుడు కూడా తన్ని చంపలేదు, కానీ వాళ్ళు నన్ను నేను చంపాను అని చెప్తూ ఉన్నారు, సో నేను చనిపోతున్నాను అని చెప్పి ఎమోషనల్గా లెటర్ రాస్తాడు. చా కూడా అది నమ్మడు. అప్పుడే మిన్ లేచి, ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి, మీరు నన్ను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తే సుమ్ కూడా అది నమ్ముతుంది, ఎందుకంటే తను మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అంతగా నమ్మదు అని అంటాడు. చా కూడా అది నమ్మి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ చాకి మిన్ ఇన్నోసెంట్ అని తప్ప తను డేంజరస్ అని చెప్పి ఏం క్లూ దొరకదు. ఇటుపక్క సుహా కూడా సుంగ్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని మిన్ మీద రివెంజ్ని వదిలేస్తాడు. అలా సుంగ్ని కోర్టుకి తీసుకుని వెళ్తాడు. సుహా కూడా చా థాట్స్ని చదువుతాడు. అలా చా కూడా మిన్ని ఇన్నోసెంట్ అని వాదిస్తూ ఉంటాడు. సుంగ్ చా మీద చాలా కోపం తెచ్చుకుంటుంది. చా కూడా సుంగ్తో, నువ్వు అతన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అంతే అని అంటాడు. సుంగ్కి చా మీద నమ్మకం పోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది సుహా చూసి అలా జరగకూడదు అనిపించేసి సుంగ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత సుంగ్ సుహాతో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ వల్లే ఇదంతా జరుగుతూ ఉంది, ఆ రోజు నేను నీ కోసం విట్నెస్గా ఉండకుండా ఉంటే ఇలా ఏమీ జరిగేది కాదు, సుహానైనా అక్కడి నుంచి పంపించేసి తను సేఫ్ అవుతాడు అని థింక్ చేస్తుంది. కానీ సుహా సుంగ్ మాటలు ఏమీ పట్టించుకోడు, అక్కడే సుంగ్తో ఉంటాడు. నెక్స్ట్ డే సుంగ్ కూడా మిన్ని ఎలా అయినా అరెస్ట్ చేపియాలి అని చెప్పి డాయిన్ కాడికి వెళ్తుంది. తను చిన్నప్పుడు డాయిన్ని హట్ చేయకపోయినా చేశాను అని ఒప్పుకొని సారీ అడుగుతుంది. అండ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని అడుగుతుంది. ఇదంతా డాయిన్ వాళ్ళ నాన్న చూస్తాడు. ఆయనకి సుంగ్ అది చేయలేదు అని తెలుసు. అండ్ డాయిన్ అప్పుడు అబద్ధం చెప్పింది అని కూడా తెలుసు. అలా ఆయన కూడా డాయిన్ని, ఏమైనా ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయి, ఇలా అయితే కేసు సాల్వ్ అవుతుంది, నువ్వు ఇలా 10 ఇయర్స్ ముందు కూడా చేసావు కదా అని అంటాడు. డాయిన్కి అర్థమైపోతుంది వాళ్ళ నాన్నకి అన్నీ తెలుసు అని చెప్పి. నెక్స్ట్ డే డాయిన్ మిన్ సెల్మెంట్ డాల్ని కలిసి, నువ్వు నేను చెప్పినట్లు చెప్తే నీ కూతుర్ని నువ్వు కనిపెట్టడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. అలా డాల్ కూడా కోర్టులో మిన్ జైల్లో ఉన్నప్పుడే సుమ్ని చంపాలి అని అనుకున్నాడు అని చెప్పి ఎవిడెన్స్గా చెప్తాడు. మిన్కి కూడా డెత్ స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉంటారు. చా కూడా ఎమోషనల్ అయ్యి తన తెలివితో, అయితే మిన్ అప్పుడు నీకు చెప్పాడు కదా, అయితే నువ్వు కూడా తన ప్లాన్లో ఉన్నట్టే కదా అని వాదిస్తూ ఉంటాడు. అలా డాల్ కూడా, నాకు సరిగ్గా గుర్తులేదు, నేను అన్నీ మర్చిపోయాను అని స్టేట్మెంట్ మార్చేస్తాడు. జడ్జ్ కిమ్ కూడా లాస్ట్ జడ్జ్మెంట్ని ఇంకో 3 డేస్ తర్వాత వాయిదా వేస్తాడు. సుహా కూడా మిన్ మైండ్ని రీడ్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది నెక్స్ట్ టైం మిన్ కూడా ఇంకా సుంగ్ అండ్ సుహాని చంపేస్తాడు అని చెప్పి. సుంగ్ కూడా షిమ్ని గుర్తెచ్చుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. బయట చా తన కోసం వచ్చి ఉంటాడు. సుహా చా మైండ్ని తెలుసుకొని సుంగ్ నిన్ను సిన్సియర్గా అలవ్ చేస్తుంది, తన్ని నువ్వు కాపాడుతూ ఉండు అని అంటాడు. సుహా కూడా మిన్ని చంపాలి అని డిసైడ్ అవుతాడు. అలా స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళడు. నెక్స్ట్ డే సుహా సుంగ్ని అక్వేరియంకి తీసుకొని వెళ్ళి, నేను ఇంకా నా ఇంటికి వెళ్ళిపోతున్నాను,
నాకు కూడా టైం వచ్చేసింది వెళ్ళడానికి. కానీ నువ్వేం భయపడకు, నేను మీన్ మైండ్ని చదివాను, వాడిని ఇంకా ఏమీ చేయడు. నువ్వు అక్కడ గుర్తుపెట్టుకో, చా నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు, నువ్వు తన్ని సీరియస్గా లవ్ చేస్తున్నావు. తన్ని తప్పుగా అనుకోకు, సరే టేక్ కేర్ అని చెప్పి వెళ్తాడు. కానీ మళ్ళీ ఎమోషనల్ అయ్యి నేను ఇంకా నీకు ఒకటి చెప్పలేదు అని చెప్పి కిష్ చేసి ప్రే చేస్తూ వెళ్ళిపోతాడు. సుమ్కి సు అతన్ని లవ్ చేశాడు అని అర్థమవుతుంది. ఇక్కడతో ఐ కెన్ హియర్ యువర్ వాయిస్ పార్ట్ ఫోర్ అవుతుంది. సుహ మిన్ని చంపుతాడా లేదా, అసలు మిన్ నిజంగా ఇన్నోసెంట్ అయ్యని చెప్పి బయటికి వస్తాడా, సుమ్ అని చాలా స్టోరీ ఎప్పుడు వరకు ఉంటుంది, ఇవన్నీ మనం రాబోయే పార్ట్ ఫైవ్లో తెలుసుకుందాం. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బిల్ అక్కడ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.